కరోనా థర్డ్ వేవ్ వస్తుందని భయపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఓ గుడ్ న్యూస్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 67% ఇండియన్స్లో ఇప్పటికే వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీస్ డెవలప్ అయినట్లు ప్రకటించింది. ఐసీఎంఆర్ చేపట్టిన 4th stage సెరో సర్వే ఫలితాలలో ఈ విషయం బయటపడిందట. 6 ఇయర్స్ నుండి 17 ఇయర్స్ ఉన్న వారిలో 60% పైన వారికి యాంటీబాడీస్ ఉన్నట్లు ఈ సర్వేలో గుర్తించారు. 45 నుండి 60 ఇయర్స్ మధ్య ఉన్న వారిలో అధికంగా 77.6% వారికి యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయట. ఇక 60 ఇయర్స్ అబోవ్ వారిలో 76% వరకు యాంటీబాడీస్ వచ్చాయట. అంతేకాదు 85% మెడికల్ స్టాఫ్లో యాంటీబాడీస్ ఉన్నాయని, 10% వారు మాత్రమే ఇంకా వ్యాక్సిన్ వేయించుకోలేదని ఐసీఎంఆర్ చెప్పింది. 6 ఇయర్స్ నుండి పైన ఉన్న మన ఇండియన్ పాపులేషన్లో 2/3 మందికి వైరస్ వచ్చిందని, 1/3 మందిలో మాత్రం ఎలాంటి యాంటీబాడీస్ లేవని చెప్పింది. విశేషం ఏమిటంటే ఈ సర్వే ఫలితాలు గ్రామాలు పట్టణాలు రెండింటిలో ఒకేలా ఉన్నాయట. ఈ సర్వే జూన్ మరియు జూలై మంత్లో నిర్వహించారు. ఓవరాల్గా 21 రాష్ట్రాలలో 70 జిల్లాలలో 28,975 మంది ప్రజలు, అలాగే 7,252 మంది మెడికల్ స్టాఫ్ ఈ సర్వేలో పాల్గొన్నారు. సో దాదాపు 75% వారికి యాంటీబాడీస్ ఉన్నాయి కదా అని నిర్లక్ష్యం వహించటం మంచిది కాదని ఐసీఎంఆర్ చెప్తోంది. ఎలాంటి ఫంక్షన్స్, గ్యాదరింగ్స్, పొలిటికల్ మీటింగ్స్ వద్దని సూచిస్తోంది. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, అయితే వ్యాక్సిన్ 2 డోసులు వేయించుకున్న వారు ప్రయాణం చేయవచ్చు అని ఐసీఎంఆర్ సూచిస్తుంది. మొత్తం మీద మన దేశంలో 66% కరోనా నుండి సేఫ్గా ఉన్నారన్న విషయం రిలీఫ్ కలిగిస్తోంది. ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి.